ారండి ఈ ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ మోడల్ బ్లౌజు కటింగ్ చేద్దామండి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చి మోడల్ పెట్టుకుని ఫ్రంట్ వేపు ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టుకుని మామూలు నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నార్మల్ పెట్టుకుని ఫ్రంట్ ఓపెన్ వచ్చేటట్టుగా హుక్లు వచ్చేటట్టుగా మోడల్గా మనం బ్లౌజ్ కటింగ్ చేద్దాం ఈ బ్లౌజు సైజు వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజు చెస్ట్ వాళ్ళకి ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి లైనింగ్ వచ్చేసి నేను ఒకటి పావు మీటర్ నేను లైనింగ్ తీసుకున్నాను చూసారు కదా తానులో తీసుకున్న లైనింగ్ పీస్ అండి ఇది ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అలాగా ఇక్కడ పెట్టేసుకున్నాం బ్లౌజ్ పీస్ నేను ఎల్బో వరకు అంటే మా చేతి వరకు చేతులు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఒక మీటర్ బ్లౌజ్ క్లాత్ కూడా తీసుకున్నాం లెంత్ వచ్చేసి పదమూడు పదమూడున్నరకి ఒక ఇంచు కలిపి పద్నాలుగున్నరకి లెంత్ మార్కింగ్ పెట్టాం అంటే పొడవు పైనుంచి పై నుంచి పదమూడున్నరకి గీత గీసి పదమూడున్నర కావాలంటే పద్నాలుగున్నరకి పెట్టుకోవాలి ఇలా గీత గీసిన తర్వాత షోల్డర్ వచ్చేసి ఏడున్నర షోల్డర్ ఏడున్నర షోల్డర్ ఏడున్నర అయితే కనుక బోట్ నెక్కకి అరించి తగ్గించుకుని ఇంచులకి చంకదింపు పెట్టుకోవాలి ఇలా ఇక్కడ ఇలా అడ్డుగైతే కూడా గీసేసిన తర్వాత ఎల్ షేప్ దగ్గరికి ఒక ఇంచు మాత్రమే పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి ఒక కార్నర్ నుంచి ఒక ఇంచుకి రౌండ్ చంక్ రౌండ్ అనేది తిప్పుకోవాలి దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ నలభై మనం సైజ్ అనుకుంటున్నాం కాబట్టి నలభైలోజని సగం చేస్తే ఇరవై ఇరవైలోని ఇలా సగం చేసుకుంటే పది వస్తుంది అంటే నలభైలోని నాలుగో వంతు పెట్టుకోవాలి పది ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని రెండు ఇంచీలు ఖర్చుల కోసం అని చెప్పేసి మార్జిన్కి పెట్టుకోవాలి నడుము దగ్గరకు వచ్చేటప్పటికి నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచీలు ముప్పై రెండులోని సగం చూసుకోవాలి దాని తర్వాత ఆ సగంలో మళ్ళీ చూసుకుంటే కనుక ఎనిమిది ఇంచీలు వచ్చింది ఆ ఎనిమిది ఇంచీల్లోకి టక్స్ కోసం అని చెప్పేసి ఒక ఇంచు కలుపుకొని తొమ్మిదికి మార్కింగ్ పెట్టుకుని రెండు ఇంచులు మార్జిన్ కోసం అని పెట్టుకోవాలి మన నడుమెంతో దానికి నాలుగో వంత తీసుకుని దానికి బ్యాక్ సైడ్ టక్స్కి ఒక ఇంచు పెంచుకోవాలన్నమాట ఇప్పుడు రెండు కొలతల్ని ఇలా గీతలు గీసి కలిపేసుకోవాలి మెడ వెడల్పు వచ్చేసి ఐదు కానీ ఐదున్నర కానీ పెట్టుకోవచ్చు నేను ఐదు ఇంచులకి పెడుతున్నాను షోల్డర్ కొద్ది తక్కువగా ఉందా అనుకున్న వాళ్ళు ఐదు లేదంటే ఐదున్నర కింద డీప్ వచ్చేసి ఇంచులకి నెక్ డీప్ పెట్టి ఐదు ఇంచులకి మళ్ళీ ఇలా అడ్డుగా గీత గీసి రెండు లైన్లు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు కనీసం కార్నర్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకన్నా సరే గ్యాప్ ఉండేటట్టుగా ఇలాగా బోట్ నెక్కి షేప్ తీసుకోవాలి పై నుంచి కిందకి కనీసం పదకొండు ఇంచీల దగ్గరికి నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను పదకొండు ఇంచీల వరకు ఒక గీత గీసుకోవాలి దీనికి మధ్యలోని ఒక ఇంచు నెక్కకి కిందకి నెక్ మన బోట్ నెక్క కిందకి ఒక ఇంచు మార్కింగ్ చేసుకుని ఇటువైపేము ఇటువైపు ఏమో మూడు ఇంచీలు వెడల్పుని నేను ఈ బాక్స్లోనే నేను డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను ఇది మీడియం సైజు డిజైన్ అండి అంటే ఎక్కువగా మెడ వెడల్పుగా ఎక్కువగా ఉండాలి అని అను అనుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు మూడే కాదు మూడున్నర కూడా పెంచుకోవచ్చు ఈ క పై కార్నర్ నుంచి ఒక ఇంచుకి మనం మార్కింగ్ చేసుకుని పై నుంచి కిందికి ఇలా రౌండ్ వేస్తున్నాను కర్వ్ స్కేల్ యూజ్ చేసైనా సరే ఇలాగా రౌండ్ ఇచ్చుకోవచ్చు ఈ షేప్లోని డిజైన్ చేసుకుందాం పైన బోట్ నెక్ వచ్చిన తర్వాత మధ్యలోనే మీకు నచ్చిన డిజైన్ వేరు డ్రా చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది మనకు నచ్చినట్టుగా ఎంత వెడల్పు కావాలి ఏంటనేది చూసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు బోర్డ్ అంటే నాలుగు వైపులా కూడా కటింగ్ చేసేద్దాం డిజైన్ని కటింగ్ చేయకూడదు చంక రౌండ్ దగ్గర నుంచి మొత్తం మెడ కటింగ్ చేస్తాం ఈ మధ్యలో ఉన్న డిజైన్ని ఇప్పుడు కటింగ్ చేయట్లేదు నేను తర్వాత స్టిచ్చింగ్లోనే చూపిస్తానండి తర్వాత మిగతా మిగిలిన క్లాత్లోని ఫస్ట్ మనం పొడవ ఎంత అయితే పెట్టామో సేమ్ అంతే ఫ్రంట్ సైడ్కి కూడా పెట్టేయాలి ఆ పద్నాలుగున్నరే పెట్టేసిన తర్వాత ఇలా మార్కింగ్ గీసేసుకోవాలి లైన్ గీసేసుకోవాలి బ్యాక్ సైడ్ లాగే ఏడున్నర షోల్డరు ఏడించీ లేము చంకదింపు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా షేప్ గీసుకున్న తర్వాత ఒక ఇంచుకి మనం చంకరౌండ్ తిప్పుకున్నాం కదా బ్యాక్కి ఇప్పుడు తిప్పుకోకూడదు ఇప్పుడు కనీసం ఒక ముప్పో ఇంచు అన్న సరే ఇలా లోపల వైపుకి ఒక గీత గీసి పై లైన్ నుంచి అంటే పై షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా లోపల వైపుకి తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒక ఇంచుకి మార్కింగ్ పెట్టి ఈ రకంగా రౌండ్ తీసుకోవాలి దీని తర్వాత నలభైలోని నాలుగో వంతు చెస్ట్ భాగంలోని నాలుగో వంతు పెట్టేసుకోవాలి ఫ్రంట్ వైపుకి సేమ్ అంతే పెట్టుకోవాలి మనం నడుము చూసుకోకూడదండి చెస్ట్దే చూసుకోవాలి పది ఇంచులకే పెట్టాను కింద కూడా రెండు ఇంచీలు ఇంచీలు ఇది మార్జిన్ కోసం అని సమానంగానే పైన అంత మా కింద కూడా అంతే పెట్టుకున్నాం మెడ వెడల్పు ఐదు ఇంచీలు కింద డీప్ వచ్చేసి ఆరు ఇంచీల దగ్గరికి పెడుతున్నాను మీరు నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక అరించు తగ్గించుకుని పెట్టుకోవాలి ఇలా బాక్స్గా గీసుకున్న తర్వాత దీనికి రౌండ్ నెక్ కావాలి అని అనుకుంటే కనుక రెండు ఇంచీలన్నా సరే కార్నర్ నుంచి గ్యాప్ వదిలి ఇలాగ రౌండ్ తీసుకోవాలి రౌండ్ కిందకి తీసుకోవద్దండి మెడ పాకినట్టుగా అయిపోద్ది ఇలా పైనుంచే తీసుకోండి మీరు వేసుకున్న తర్వాత రౌండ్ నెక్కే వస్తుంది వెడల్పుగా అందంగా బాగుంటుంది ఇప్పుడు ఇలా లైన్ గీసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం అటువైపు నుంచి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకుని దాని తర్వాత రెండు ఇంచీల దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఇంచీలు దాని తర్వాత రెండు ఇంచీలు దీని దీ రెండించీలకి మధ్యలోని సెంటర్ పాయింట్ ఒక ఇంచు కదా ఇప్పుడు ఈ ఒక ఇంచు ఫోల్డింగ్ వరకు ఎంత వరకు వస్తుందో చూసుకోవాలి అంటే నాలుగు వస్తుంది అంటే నాలుగు ఇంచీలకి ఇలా పొడవుగా గీత గీసుకుని ఇప్పుడు మనం పై నుంచి చూసుకుని కనీసం ఒక పది పది తొమ్మిదిన్నర పది ఇంచీల వరకు సరే మనకి పాయింట్ వస్తుంది అనమాట నేను పది ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడుతున్నాను పై నుంచి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి పై నుంచి పది ఇంచీలు పెట్టాం కదా అక్కడికి ఇలా క్రాస్గా ఇలా గీసేసుకోండి చాలా ఈజీ ఇలా గీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా చంక రౌండ్ దగ్గరికి ఇచ్చేసుకోండి ఇలా సెంటర్ పాయింట్కి రౌండ్ సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇంచు ఖర్చుల్లోనే ఇంకా కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ కుట్టినప్పుడు మనకి ఇంచు ఖర్చుల్లోకి పోద్ది ప్రిన్సెస్ కట్కి అరించు మార్కింగ్ ఇలా ఎక్స్ట్రాగా మార్జిన్ కలుపుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఏ రకంగా అయితే మనం మార్కింగ్ చేసామో అది కటింగ్ చేసేసుకుందామండి ప్రిన్సెస్ కట్ మధ్యలో మాత్రం కటింగ్ చేయొద్దు అది తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అలా అయితే మొత్తం బ్లౌజ్ పీస్లు ఇది కూడా ఒకేలా వస్తాయి అన్నమాట ఇది సైడ్ని పెట్టేద్దాం ఇప్పుడు మనకి చేతుల కటింగ్ చేసుకోవాలి చేతుల కటింగ్ చేయాలంటే ఫోల్డింగ్ ఎంత పెట్టుకోవాలన్నది ఇలా చూసుకోవాలి చంక రౌండ్ని కొలుచుకుంటే పదిన్నర వచ్చింది పదిన్నరలో ఒక ఇంచు తగ్గించి తొమ్మిదిన్నర ఈ ఫోల్డింగ్లనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కనుక ఈ తొమ్మిదిన్నర వెడల్పు వస్తుందా లేదా అన్నది చూసుకుందాం ఎనిమిదే వస్తుంది అంటే తగ్గుతుంది ఇలా పెట్టుకుని ఇలా వెడల్పు ఇలా మార్చుకుని ఫోల్డింగ్ చూసుకోవాలి ఇలా చూసుకుంటే తొమ్మిదిన్నర సరిపోతుంది మరి పొడవు కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి పొడవు వచ్చేసి నాకు కనీసం తొమ్మిది ఇది చూసాక ఇది ఫోల్డింగ్ ఇది పొడవ అనమాట పొడవు కూడా నాకు తొమ్మిది ఇంచీలన్నా కావాలి తొమ్మిది తొమ్మిది పెడదామని తొమ్మిదికి ఒక ఇంచు కలిపితే పది ఇంచీలకి ఇలా అనమాట ఇది పొడవు పొడవు పది ఇంచీలకి పెట్టాను నేను ఎల్బో వరకు అంటే మో చేతి వరకు నాకు చేతులు కావాలి దాని తర్వాత ఇటువైపు కనీసం ఒక రెండు ఇంచీలకన్నా మార్కింగ్ పెట్టుకుని పైనుంచి ఒక మూడున్నర ఇంచీలకి మార్కింగ్ పెట్టాను మూడున్నర ఇంచులకి ఇలా అడ్డుగా ఇలా గీత గీసేస్తున్నాను ఈ ఇంచుల దగ్గర నుంచి ఈ ఖర్చులు ఉన్నాయి కదండి ఖర్చు మనం ఇంచులు పెట్టినాం కదా ఈ ఖర్చులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండించుల నుంచి ఈ రెండించులకి ఇలా మనం హ్యాండ్స్కి షేప్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఎంత అన్నది చూద్దాం హ్యాండ్స్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచీలు పదకొండు ఇంచుల్లో సగం ఐదున్నర ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టి రెండు ఇంచులు ఖర్చుల కోసం పెంచుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చులది ఈ ఖర్చుల దగ్గరికి ఇలాగా క్రాస్గా ఇలా లైన్ గీసేయండి ఈ రెండు ఇంచుల దగ్గర నుంచి ఈ రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేస్తే మనకి హ్యాండ్స్ అయిపోద్ది అనమాట అంటే హ్యాండ్స్కి మనకి మొక్కలు అధికించలో అవసరం లేకుండా లైనింగ్ ఎక్కువ ఉంటే ఈ రకంగా మనం కటింగ్ చేసుకోగలుగుతాం ఒక మీటర్ తీసుకుంటే సరిపోద్ది ఒక మీటర్ అంటే ఒక మీటర్ పోవైనా సరే సరిపోద్ది మీటర్ దగ్గర మీటర్ తీసుకుంటే కనుక కొంత ఖర్చులు అతుకులు వస్తాయి చూస్తున్నారు కదా ఈ రకంగా బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ అన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుందాం ఇలా బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదండి అంచు కొద్దిగా తగ్గించి ఇలా మనకి ఎంత అయితే సరిపోతుందో అలాగా చూసుకోవాలి అంచు మనకి సైడ్కి వచ్చింది ఇలా పెట్టుకుని కరెక్ట్గా మనం కటింగ్ చేసేసుకోవాలి డిజైన్ని కటింగ్ చేసుకోవద్దండి డిజైన్ కటింగ్ తర్వాత మనం ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా ఇక్కడ కొద్దిగా అంటే ఎక్స్ట్రా లూ మార్జిన్ పెట్టాం కాబట్టి కొద్దిగా ఫోల్డింగ్ జరిపి పెట్టుకుని ఇది కూడా ఫ్రంట్ కూడా సేమ్ ఇదే రకంగా కటింగ్ చేసేసుకోవాలి ముందు ఆర్మ్ రౌండ్ ఏంటి మెడ ఏంటి కటింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కటింగ్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా కటింగ్ అయిపోయింది ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అంతా పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా అయితే కనుక బ్లౌజ్ పీసు మీకు లైనింగ్ పీసు ఒకే రకంగా కట్ అవుతాయి ఎక్కడ కూడా ఏది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మిగతా క్లాత్ని మిగిలిన కిందకి మిగిలింది పొడవు సరిపోతుందా లేదా చూసుకోండి మనకి సరిపోవట్లేదు ఇప్పుడు సైడ్ని ఉన్నది కూడా సరిపోతుందా లేదా చూసుకుంటే సైడ్ సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ని ఇలా నాలుగు మడతలు ఇలా పెట్టుకుని లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసుకుని చక్కగా పైన నాలుగు మడతలు ఉన్నాయా లేవో చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుని మన లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో హ్యాండ్ కటింగ్ అలాగే ఈ బ్లౌజ్ పీస్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో కట్ పెట్టుకోండి సెంటర్ పాయింట్ ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి పూర్తి కటింగ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ బ్యాక్ సైడ్ మోడల్ది కుట్టేసుకుందామండి తర్వాత ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కట్టే ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నెమ్మదిగా చూద్దాం స్కిప్ చేయకుండా చూసారంటే కనుక మీ మీ బ్లౌజ్లో మీకు నచ్చిన మోడల్స్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మనం ముందు మార్కింగ్ చేసుకున్న డిజైన్ ఉంది కదండి దాన్ని కొద్దిగా నేను డార్క్గా చేస్తున్నాను ఈ రకంగా చేసి ఇలా రివర్స్లో మళ్ళీ ఫోల్డ్ చేసి కొద్దిగా గట్టిగా నొక్కేమంటే కనుక ఇటువైపు ఉన్న మార్కింగ్ అచ్చు అటువైపుకి పడిపోద్ది ఇలా ఇలా కొట్టండి ఇలా కొట్టారంటే కనుక ఇటువైపు ఉన్నది కూడా మార్కింగ్ అటువైపుకి వెళ్తుంది అప్పుడు మీరు దాని మీద మళ్ళీ కొద్దిగా లైట్గా వచ్చింది కదా దాని మీద ఇలా డార్క్ చేసుకుంటే కరెక్ట్ సమానంగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు డిజైన్ కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఒక అంచనా తెలుస్తుంది కదండి అంటే బాగా చిన్నది కాదు బాగా పెద్ద సైజు పెద్ద డిజైన్ కాదు అనుకున్న వాళ్ళు ఈ లైన్ మీదే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇలా చూసిన తర్వాత మనకి వీపు అంతా కూడా లూ అంటే పెద్దగా ఖాళీగా ఇలా డిజైన్ రావాలి అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా వెడల్పుని పెంచుకోవచ్చు నేనైతే ప్రతిదీ కూడా నేను ఎక్కువ పెద్ద నెక్కలే వాడతానండి కాకపోతే అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా పెద్దది చేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా కరెక్టే ఇలా కూడా కుట్టుకోవచ్చు చిన్న చిన్న అంటే కొద్దిగా మీడియంగా కావాలనుకుంటే వెడల్పుగా కావాలనుకుంటే కనుక ఏముందండి ఈ లైన్ నుంచి ఇంకొక ఇంచు మనం ఎక్స్ట్రాగా పెంచుకోవడమే సేమ్ ఇదే డిజైన్ని ఒక ఇంచు నేను ఇలాగ పెంచుతున్నాను నేను ఇలా డ్రా చేసేసి కుట్టేయొచ్చండి చెప్పకపోయినా సరే పర్లేదు కానీ ఏది కూడా బిస్ కాకూడదన్న ఉద్దేశంతో మీకు నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇటువైపు ఇలాగా ఇక్కడ నుంచి ఇలా నేను రౌండ్ తీస్తున్నాను పైన కింద ఒకటే లెంతూ వెడల్పు మాత్రం కొద్దిగా పెంచుకుందాం అనుకుంటున్నాను నేను అంటే ఇంకా వీపుకి వెడల్పుగా నాకు డిజైన్ కావాలి ఈ రకంగా ఇలా మీ ఇష్టం వచ్చినంత వెడల్పుని మీరు పెంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇదే రకంగా ఇప్పుడు చూసారు కదా ఇలా రివర్స్ చేసేటప్పటికి మనకి డిజైన్ మనకి అచ్చి పడిపోయింది కదా అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే రకంగా చేద్దాం ఎందుకంటే మనం కొద్ది డిజైన్ని వెడల్పుగా పెంచుకున్నాం కదా అది వచ్చేటట్టు ఇది చూడండి కొద్దిగా వెడల్పుగా అయితే వీపు కొద్దిగా ఎక్కువగా కనిపించినట్టు ఉంటుంది కానీ బాగుంటుందండి బోట్ నెక్ అయితే ఇలా కూడా బాగుంటుంది నేను ఇప్పుడు ఇది ఈ డిజైన్ ఇది ఈ వెడల్పుగా ఉన్నది చూసారు కదా ఇలా ఇది స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకుందాం ఇది చూసారు కదా ఇక్కడ నుంచి ఇంచులు కటింగ్ చేస్తే ఇప్పుడు నాలుగు ఇంచులకు మార్చుకున్నాను అంతే తేడా అంతకన్నా ఏమీ లేదు ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలా పట్టుకుని రైట్ సైడ్ వైపు పట్టుకుని ఇది మనం డిజైన్ చేసింది మన వైపు ఉండేటట్టుగా లైనింగ్ పీస్ని ఈ రకంగా అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకుని చక్కగా పిన్నులు పెట్టేసుకోండి ఇలా పిన్నిలు తీసుకుని ఇలా మధ్యలోని ఇలా పైన ఒకటి సైడ్ను కూడా మనకి ఎక్కడైతే కదులుతుంది అని అనుకుంటున్నారో చుట్టూ కూడా నాలుగు వైపులా నాలుగు పిన్నిలు పెట్టేశారు అంటే కనుక కదలకుండా ఉంటుంది ఈ రకంగా చాలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి స్ట్రైట్గా ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ ఎలా అయితే మార్కింగ్ ఉందో అలా కుట్టేద్దాం కింద స్ట్రైట్గా ఉంది కాబట్టి అక్కడ నుంచి అలా స్టార్ట్ చేసి కార్నర్ పాయింట్కి వచ్చేటప్పటికి సూది ఇలా ఇలా లోపల పెట్టి ఇలా తిప్పుకోవాలి తిప్పు యాంగిల్ తిప్పుకోవాలన్నమాట తిప్పుకుని రౌండ్ ఎలాగైతే ఉందో అలా క్లాత్ని తిప్పుకుంటూ చక్కగా ఇలా అదే లైన్ మీద కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా కార్నర్ పాయింట్ చూసుకుని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చిన తర్వాత లాక్ చేసేసుకుని దారాలన్నీ ఇలా కట్ చేసి తీసేసుకోండి దాని తర్వాత మధ్యలోని మనం కుట్టుకుట్టుకున్న దానికి ఒక పావుంచన్న సరే గ్యాప్ ఉంచుకుని ఇలాగ మొత్తం క్లాత్ని బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని రెండింటిని కూడా ఎలాగైతే డిజైన్ ఉందో అలాగ కటింగ్ చేసేసి తీసేసుకోవాలి కుట్టుకు దగ్గరికి మాత్రం వెళ్లకుండా చూసుకోండి కుట్టు కనీసం ఒక పావించినా సరే క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి దీని తర్వాత కార్నర్ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఇలా కార్నర్లోని ఇలా కట్ చేసుకోండి అప్పుడే మీకు వెనక్కి అందంగా తిరుగుతుంది అనమాట దాని తర్వాత మిగతా క్లాత్ అంతా కూడా చిన్న 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 కట్స్ ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే పై వైపు మనకి రౌండ్ షేప్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇది మొత్తం ఇలా ఈ రకంగా ఇలా కట్లు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఈ పిన్నిలు తీసేసి లైనింగ్ పీస్ని ఇలా పట్టుకుని ఈ హోల్ లోపల నుంచి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి ఇలా రివర్స్ చేసేసుకున్నారంటే కనుక మీకు కావాల్సిన డిజైన్ చాలా సింపుల్గా నీట్గా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు ఇప్పుడు రివర్స్ తిప్పుకున్న తర్వాత అంచు అంటే మరి పాదం ఖర్చు చూద్దండి అంచు అంటే ఒక కుట్టు ఫినిషింగ్గా వేసుకోండి ఎందుకంటే మనం పైపింగ్ కానీ పైపింగ్ కానీ ఏమి వేసుకోవాలను అనుకోవట్లేదు అవసరం అనుకున్న వాళ్ళు పైపింగ్ వేసుకోవచ్చు లేదు అంటే కనుక పైనుంచి లేస్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు లేదు సింపుల్గా షోగా ఉండాలి అంటే సింపుల్ షో కావాలనుకుంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు కాబట్టి ఇలా వదులుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం అంచు అంటే జాగ్రత్తగా ఫినిషింగ్గా కుట్టుకోవాలి ఈ ఫినిషింగ్లోనే మీకు లుక్ అనేది ఉంటుంది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడికి వచ్చే వరకు మొత్తం ఇలా రౌండ్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకుని మిషన్ నుంచి తీసేయండి ఇప్పుడు మనకి మెయిన్ మధ్యలో డిజైను మనకి స్టిచ్ అయిపోయింది దీని తర్వాత ఇలా రివర్స్ చేసి లైనింగ్ పీస్ అంచులు ఉన్నాయి కదా ఇలా ఇక్కడ నుంచి మొత్తం నెక్ ఏంటి షో ఛాంక్ రౌండ్ ఏంటి మెడ మొత్తం మొత్తం అన్నీ కూడా నాలుగు వైపులా కూడా నడుం దగ్గర మొత్తం అంతా ఈ లైనింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఇలా అంచు అంటే కుట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ కానీ ఎక్కడైనా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసి తీసేసుకోండి దాని తర్వాత నడుం పట్టి వేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కనీసం ఒక రెండున్నర ఇంచీల్లోనైనా సరే లైనింగ్ పీస్ కటింగ్ చేశారంటే కనుక దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ ఉన్నదేమో పైనని ఫోల్డింగ్ లేని అంచులు రెండు పట్టుకుని ఈ అంచుకి పెట్టి కనీసం ఒక అరీచ్ మార్జిన్ అన్న అంటే ఒక పావు ఇంచ్ మార్జిన్ అన్న వదులుతూ కుట్టుకుట్టేసుకున్నారనుకోండి మనకి నడుం పట్టి కూడా అయిపోద్ది ఇలా ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ మీదకి కుట్టొచ్చేటట్టుగా ఇంకొక స్టిచ్ వేస్తే రివర్స్ చేసుకునేటప్పుడు నీట్గా మనకి ఫోల్డింగ్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు ఈ రకంగా ఇలా పెట్టిన తర్వాత ఐదో నెంబర్ కుట్టు మార్చుకొని పెద్ద కుట్టు వేసుకోండి ఈ పెద్ద కుట్టు వల్ల ఏంటంటే మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టు లాగి తీసేసారంటే కనుక చాలా నీట్గా ఉంటుంది అనమాట అంటే కుట్లు కానీ ఈ ఫోల్డింగ్లో కానీ అక్కడ మీకు తేడా రాదు ఇప్పుడు షోల్డర్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా పట్టుకుని షోల్డర్ రెండిట్లకి ఇలా మధ్యలో పాయింట్ పెట్టుకుని ఆరు ఇంచు మార్జిన్ తీసుకుని కుట్టును మాత్రం మార్చుకోండి ఒక నాలుగు ఇంచులు పొడవకి ఇది చూసారు కదా ఇలా ఒక నాలుగించులు పొడవుకి ఇలా డాట్స్ వేసేసుకోండి నడుం డాట్స్ వేసుకోవాలి కదా ఇది షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోకి తీసుకుని ఇలా ఆరించ్ మార్జిన్ తీసుకుని ఇలా లూజ్ వచ్చేసి పైకి వచ్చేసి నాలుగు ఇంచులకి ఇలా కుట్టు కుట్టేసుకోండి ఈ రకంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ని ఇలా చూసుకోండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని ఇలా ఫస్ట్ చంక రౌండ్ దగ్గర నుంచి అతికించడం స్టార్ట్ చేయండి ఒక పాదం ఖర్చుతో చక్కగా ఇలా కుట్టుకుంటూ వస్తూ ఈ సైడ్నున్న పీస్ని ఈ చూ లాస్ట్ని అంచులు రెండు కలిపి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ రకంగా కుట్టుకుంటే ప్రిన్సెస్ కట్ మీకు ఎక్కడ కూడా తేడా రాకుండా వస్తుందనమాట ఇప్పుడు ఇది కూడా ఈ పీస్ కూడా ఇలాగే ఎప్పుడు కూడా చంక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేసుకుని సగం కుట్టుకున్న తర్వాత ఈ లాస్ట్ అంచుల్ని రెండిట్ని కలిపి పట్టుకున్నారంటే కనుక మీకు ఇలా ఈ రకంగా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ ఎక్కడైనా సరే మీకు పొడవు సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు సైడ్ పీస్ని కొద్దిగా లాగి పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని లాక్ చేసేసుకున్న తర్వాత ఇది చూసారు కదా ఈ రకంగా వచ్చేసింది ఇక్కడ చిన్నది సైడ్గా ఉంది అది కటింగ్ చేసి తీస్తాం అదే రకంగా లైనింగ్ పీస్ని కూడా సేమ్ ఇదే రకంగా మీకు నేను చూపించిన విధంగానే ఇది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈ రకంగా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఎలాగైతే చూపించానో అలాగా చంక నుంచి స్టార్ట్ చేసి ఇది కూడా అతికించేసుకున్న తర్వాత ఇది చూసారు కదా ఇది కుట్లు రెండు కూడా బ్లౌజ్ది లైనింగ్ పీస్వి కూడా లోపల ఉండేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లైనింగ్ పీస్ కు అంటే కుట్లు కూడా మార్జిన్ కూడా లోపలికి ఉండేటట్టుగా అరేంజ్ చేసుకుని నెక్కల నెక్ దగ్గర మాత్రం సెంటర్ పాయింట్ దగ్గర చూసుకుని చక్కగా సమానంగా పట్టుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి అంటే లైనింగ్ పీస్ని మనం బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుంటున్నాం ఈ రకంగా అటాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రిన్సెస్ కట్టుకులో ఉన్న కుట్లు కనిపించకుండా లోపలికి ఇంటర్నల్గా వెళ్ళిపోతాయి ఈ అంచులు అతికించేటప్పుడు చూసారు కదా ప్రిన్సెస్ కటింగ్ అంటే మనం స్టిచ్చింగ్ చేసిన కుట్లు ఉన్నాయి కదా బ్లౌజ్ కుట్లు లైనింగ్ కుట్లు రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవాలి చంక దగ్గరైనా సరే కింద నడుము దగ్గరైనా సరే ఇలా చూసుకుంటూ చూసారు కదా ఇలా కిందకు వచ్చేయండి ఇప్పుడు ఇలా నడుం కుట్లు కూడా కుట్టుకునేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ కుట్లు ఉన్నాయి కదా ఇవి రెండు కుట్లు ఒకే దగ్గరికి ఉండేటట్టుగా చూసుకున్నారంటే ఎక్కడ మీకు షేప్ అనేది తేడా రాదనమాట నీట్గా వచ్చేస్తుంది ఇలా చూసుకుంటూ మొత్తం లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా చంక దగ్గర కూడా వచ్చినప్పటికీ ఈ కుట్లు కరెక్ట్గా కలిసేటట్టుగా చూసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదండి దాని తర్వాత ఏమైనా ఎక్స్ట్రాగా మనకి బ్లౌజ్ పీస్ బయటకు వచ్చినట్టు ఇలా ట్రిమ్మింగ్ చేసి ఇలా తీసేసుకోవడమే ఎందుకంటే మన లైనింగే వర్జినల్ కాబట్టి ఇప్పుడు సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఎలాగైతే మనం ఈ పట్టిని స్టిచ్చింగ్ చేసామో అదే రకంగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని అంచులు అంచులు ఇలా కలిసేటట్టు ఇలా పట్టుకుని ఒక పాదం కచ్చుతోని ఈ నడుం బెల్ట్ని కూడా వేసుకున్నాం అంటే కనుక ఫ్రంట్ సైడ్ కూడా మనకి చాలా వరకు పని అయిపోద్ది ఇది చూస్తున్నారు కదా ఇలా కుట్టుకున్న తర్వాత మాత్రం ఇలా ఓపెన్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది లైనింగ్ ముక్కు మీదే మాత్రమే వేయాలి వేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుని ఐదో నెంబర్ కుట్టు లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి పెద్ద కుట్టు ఇది మళ్ళీ మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పేసుకుందాం ఫిట్టింగ్ కట్టి చేసినప్పుడు కానీ మనకి డిస్టర్బ్ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా మనకి ఇంచుమించులు అయిపోయింది ఇలా సమానంగా మనం నడుం దగ్గర మెడ దగ్గర కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ అందంగా చేసుకోండి ఇలా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేశారు అంటే కనుక మనకి హుక్స్లు తాళ్ళు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ రకంగా ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేసుకోవాలి ఇలా అయితే కనుక మీరు ప్రిన్సెస్ కట్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కనీసం ఫోల్డింగ్ అయిన తర్వాత ఒకటి పావు ఇంచు ఉండేటట్టుగా నేను లైనింగ్ ముక్కు తీసుకున్నాను ఇది హుక్కుల కోసం అని వేసుకుంటున్నాను పైన ఒక ఆరించి వదులుకొని కింద ఒక ఆరించు ఒక ఇంచు వరకు వదులుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే కిందన సరిపోద్ది దాని తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఇలా లోపల వైపుకి ఇలా మడుచుకుని అంచు అంటే కుట్టేసుకోవాలి ఈ రకంగా ఇలా అంచు అంటే కుట్టుకుట్టుకుంటూ పైకి వచ్చేయాలి పైన ఏమైనా ఇంకా ఈ పట్టి అయినా మిగిలితే కనుక ముక్క కట్ చేసి తీసేసుకోండి అదే రకంగా మనం ఐ బెల్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం ఐ బెల్ట్కి ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ పీస్లోది తీసుకోండి కనీసం ఒక మూడు మూడున్నర ఇంచీలు ఉండేటట్టుగా మనం చూసారు కదా ఇది మూడున్నర ఇంచీలు ఉన్న వెడల్పుని తీసుకోండి ఇది రైట్ సైడ్ కదా రైట్ సైడ్ ఇలా పైన పెట్టి ఇలా ఈ రకంగా ఫస్ట్ ఒక ఆరించు అటువైపు పైన ఇటువైపు కూడా ఒక అరించి వదిలేసి ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి దాని తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ అంచు ఫోల్డ్ చేసి దాని తర్వాత ఒక ఆరించ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎవరికైతే కుట్టుకుంటామో ఆ కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు కనీసం ఈ ఫోల్డింగ్ అన్నది ఒక ఇంచ్ అన్న ఉండేటట్టుగా ఉండాలి ఈ వెడల్పు అనేది ఒక ఇంచన్నా ఉండేటట్టుగా చూసుకుని ఇలా అంచు అంటే ఫోల్డ్ చేసి కుట్టేసుకొని మళ్ళీ రివర్స్లోని ఈ చివర అంచును కూడా కుట్టుకుని ఇలా తీసేసుకోండి మెడవైపు ఏమైనా ఎక్కువ ముక్క మిగిలితే కనుక కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ కూడా మనకి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది దీని తర్వాత మనం షోల్డర్ని జాయింట్ చేసేసుకుందాం ఇలా షోల్డర్ని కరెక్ట్గా పెట్టుకుని ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగానే ఎప్పుడు కూడా జాయింట్ చేసుకోవాలండి ఒక ఆరు ఇంచ్ అయినా సరే మార్జిన్ వదిలేసుకొని ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ డౌన్ తీయడం గట్రా ఏమీ చేయకూడదు అలా అయితే కనుక ఎత్తు పెట్టినట్టుగా తనిపెట్టినట్టుగా ఉంటుంది అనమాట సమానంగా భుజం మీద కూర్చోదు ఇప్పుడు మనకి మెడకి పైపింగ్ వేసుకున్నామంటే కనుక అందంగా ఉంటుంది మెడ మెడ దగ్గరికి పైపింగ్ వేసుకోవాలి అంటే కనుక ఇలా ఈ టిష్యూ పైపింగ్ క్లాత్ని తీసుకుని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఇలా కటింగ్ చేశానంటే కనుక నాకు రెండు ముక్కలు వస్తాయి ఇలా సెంటర్లో కూడా ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తే ఫోల్డింగ్ ఉంది కదండి సెంటర్లో కూడా ఇలా కటింగ్ చేస్తే రెండు ముక్కలు వస్తాయి ఇది అయితే నాకు మెడకి సరిపోద్ది చేతికి అయితే కనుక స్ట్రైట్గా ముక్కగా కటింగ్ చేసుకున్న సరే సరిపోద్ది అనమాట ఇది కనీసం ఒకటిం పావు అన్నా సరే ఉండేటట్టు ఒకటి ఒకటి పావు ఉంచేటట్టు చూసుకోండి ఇది క్రాస్గా ఇలా పట్టుకుని చక్కగా ఇలా జాయింట్ అనేది చేసేసుకోండి ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఒక అంచుని ఒకవేపు అంచుని మాత్రం ఇలా ఒక ఒకవైపు అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇది ఇంటర్నల్ పైపింగ్ కాదు కాబట్టి మనం నార్మల్గా థ్రెడ్ వేసుకొని పైపింగ్ చేసుకుందాం కానీ చాలా బాగుంటుందండి చూసారు కదా పైనుంచి మనం అన్ని బెల్ట్ ఉక్కు బెల్ట్లు కట్ట కుట్టేసాం కాబట్టి ఒక ఆరించాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి స్టార్టింగ్ దాని తర్వాత మొత్తం మెడ అంతా కూడా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ పైపింగ్ అటాచ్ చేసుకుంటూ మనం ఒక అంచు కుట్టాం కదండీ అది పైకి ఉండాలన్నమాట వెనక వైపుకి తిరిగేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోద్ది ఈ రకంగా మొత్తం మెడంతా ఫ్రంట్ వైపుని స్టార్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఫ్రంట్ వరకు కట్ చేసుకుని ఇటువైపు ఒక అర అరించన్నా కాసరే ఉండేటట్టు కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసి ఫినిష్ చేసుకోవాలి దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడే థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ తీసుకుని మరీ చివరి వరకు కాకుండా ఒక చిన్న పిసిరికి లోపల ఉండేటట్టు చూసుకుని పెట్టుకోండి ఎందుకంటే మనకి అక్కడ అటువైపుకే వచ్చిందంటే కనుక లాగుతూ ఉంటుంది ఇలా లాగేమంటే కనుక వచ్చేస్తుంది లేదంటే అటు కనిపిస్తుంది ఇప్పుడు థ్రెడ్ని ఇలా పెట్టుకుంటూ ఇలా లోపల వైపుకి ఇలా మడుచుకుంటూ చక్కగా పైపింగ్ ఎంత వేడా ఎంత ఎంత సన్నంగా అయితే ఉందో అంత సన్నం వరకు క్లాత్ వచ్చేటట్టుగా ఇలా మడుచుకుని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈ పైపింగ్కి మనం థ్రెడ్ వాడినా సరే మీరు సింగల్ ఫోటో అవసరం లేకుండా మీరు పైపింగ్ చేసుకోగలరు చూస్తున్నారు కదండి నేనైతే సింగల్ ఫూట్ నేను పెట్టుకోలేదు డబల్ ఫోర్తోని నేను కుట్టేసుకుంటాను ఎందుకంటే మనకి పైపింగ్ జరిగే అవకాశం ఉండదు ఈ రకంగా అయితే మనకు తెలుస్తుంది పైపింగ్ ఎంతవరకు ఉంది కుట్టే ఎంతవరకు పడాలన్నది పైపింగ్ పక్క నుంచి కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి అంటే బ్లౌజ్ పీస్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో ఉండేటట్టు కుట్టు ఎక్కువగా కనిపించేటట్టుగా కాకుండా సెంటర్లో వచ్చేటట్టుగా నెమ్మదిగా ఫినిషింగ్గా కుట్టుకుంటూ వచ్చేయండి ఎంత జాగ్రత్తగా నెమ్మదిగా కుడితే అంత బాగా మీకు పైపింగ్ అనేది ఫినిషింగ్ వస్తుంది ఈ రకంగా కుట్టుకున్న తర్వాత కనీసం ఒక్క చిన్న పిసిరంతా లూ తక్కువలోనే పైపింగ్ని కటింగ్ చేసేసుకోవాలి మరి చివరి వరకు కాకుండా ఎందుకంటే అది కనిపించకుండా ఉండడం కోసం చివరికి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ లాక్ చేసి ఈ రకంగా చూసారు కదండి పైపింగ్ ఎంత అందంగా వచ్చిందో ఈ అంచుని లోపల వైపు అంచుని మాత్రం పైపింగ్ అంచుని మీరు చేతి కుట్లు వేసేసుకోండి ఇప్పుడు పై ఇప్పుడు హ్యాండ్స్కి మనం స్ట్రైట్గానే పీస్ తీసుకున్నాను నేను ఇప్పుడు సింగిల్ ఫుట్ని మార్చాను సింగిల్ ఫుట్ మార్చి పైపింగ్ క్లాత్కి అడ్డుగా ఫస్ట్ ఇలా కుట్టారంటే కనుక థ్రెడ్ మనకి జారిపోకుండా ఉంటుంది అనమాట థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టి అంచు అంటే థ్రెడ్కి పక్కనంటే ఒక కుట్టు వేసేసుకోవాలి ఇది కనీసం ఒక ఇంచు అన్నా సరే వెడల్పు ఈ క్లాత్ వెడల్పు అనేది ఉండాలి దీనికైతే కనుక హ్యాండ్స్ కానీ నడుము కానీ మీరు పైపింగ్ వేయాలనుకున్నప్పుడు స్ట్రైట్గా ముక్కలు కత్తిరించుకున్నా సరే పర్లేదు క్రాస్వే అవసరం లేదు మెడకి మాత్రం క్రాస్వి కావాలి దీని తర్వాత ఒక పావు ఇంచు మార్జిన్ వదులుతూ మిగతా మిగిలిన క్లాత్ని ఇలాగా కటింగ్ చేసేసి రెడీ చేసేసుకుని పైపింగ్ని ఉంచుకోండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైపింగ్ మనకి హ్యాండ్ పీస్ మనకి తీసుకుని ఇలా రైట్ సైడ్ వైపుని ఈ రకంగా పెట్టాలి పైపింగ్ పై వైపుకి పెట్టి ఈ పైపింగ్ అంచులు హ్యా బ్లౌజ్ అంచులు లైనింగ్ అంచు సమానంగా ఉండేటట్టు పెట్టుకుని పైపింగ్ చ ఏంటంటే పైపింగ్ అంచు అంటే ఈ మనకి సింగిల్ ఫోర్ పెట్టుకున్నాం కాబట్టి దాన్ని పక్కనుంచే కుట్టుకుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ నేను చూపిస్తున్నానండి రెండోది కూడా సేమ్ ఇదే రకంగా పైపింగ్ వేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోద్ది ఇలా అయిన తర్వాత ఇలా రివర్స్ చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్నారంటే ఇది ఇంటర్నల్గా ఉంటుంది మనకి ఏది కూడా గుచ్చుకోకుండా అనమాట మనం ఇందాక నెక్లో డిజైన్ వేసాం కాబట్టి మనం అలా రివర్స్ చేయాల్సి వచ్చింది కాబట్టి మెడకి మనం పైపింగ్ ఇంటర్నల్ వేయలేదు ఇది చూస్తున్నారు కదా ఇలాగా చక్కగా ఇలా పట్టుకుని పైపింగ్ పక్కన అంటే ఒక కుట్టు మళ్ళీ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఇంటర్నల్ పైపింగ్ అయిపోయింది చూసారు కదా లోపల వైపు నుంచి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ పీస్ని నాలుగు వైపులా ఇలా చేతులకి ఇలా ఈ మూడు వైపులా కూడా ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత నేను రెండో హ్యాండ్ కూడా రెడీ చేస్తానండి ఇప్పుడు హ్యాండ్కి సెంటర్ని కట్ పెట్టుకున్నాం కదా ఈ ఇలా ఫస్ట్ రైట్ సైడ్ ఇలా పెట్టుకోండి దాని తర్వాత ఇది చూడండి ఇది పెట్టుకుందాం దీని తర్వాత ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత రెండు రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేటట్టు పెట్టుకోండి నాకు పైవైపు ఏమో లైనింగ్ ఉంది కింద వైపు కూడా లైనింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కరెక్ట్గా సమానంగా ఉందో లేదో చూసుకోండి మధ్యలో కట్టు కనిపించేటట్టుగా పట్టుకుని ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి చాలా చాలామంది అడుగుతున్నారండి మనం లోతు తీసుకునేటప్పుడు నాకు ఆ రెండు కూడా ఒకవైపుకి వచ్చేస్తున్నానని అలా రాకుండా ఉండాలంటే ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఇటువైపు నుంచి రెండు ఇంచులు సెంటర్ నుంచి ఆ ఖర్చులు ఇంచుల దగ్గరికి ఇలాగా ఒక అర ఇంచు ఇలా డౌన్ తీయాలి ఇలా షేప్ ఇచ్చుకున్నారంటే కనుక హ్యాండ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఇలా మనం షేప్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోవాలి మొత్తం హ్యాండ్స్ని ఇలా పట్టుకుని ఒక కట్ పెట్టేసుకున్నామంటే కనుక ఈ కట్ ఉన్నది మనకి ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట రెండు చేతులని ఇప్పుడు సెంటర్ పాయింట్ టు సెంటర్ ఇలా చూసుకుని చూసారు కదా హ్యాండ్కి ఇలా చూసుకొని ఈ కట్ ఉన్నది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా చూసుకుని సెంటర్లోని ఫస్ట్ మీరు లెర్నర్స్ అయితే కనుక ఒక పిన్ పెట్టేసుకోండి దాని తర్వాత నెమ్మదిగా అంచులు రెండు ఇలా కలుపుకుంటూ కొలుచుకుంటూ వెళ్ళండి హ్యాండ్ ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎక్కడ మనకి మిగలేదు తిరగలేదు అక్కడి నుంచి పెట్టుకొని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి సెంటర్కి వచ్చేటట్టుగా పిన్ తీసేసుకుని అంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు సమానంగా రావాలన్నమాట ఇప్పుడు మిగతాది ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి రెండో వైపు చేతిని కూడా సేమ్ ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఎప్పుడు కూడా రెండు కుట్లు వేసుకోండి హ్యాండ్ ఇలాగా రెండు ఇలా రెండు డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి దీని తర్వాత ఫిట్టింగ్ చేసుకుందాం ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటట్టు చూసారు కదా ఎంత రౌండ్గా చక్కగా ఎక్కడ కూడా మనకి మూల కింద రాడకుండా అందంగా వచ్చింది ఇప్పుడు మనకి చేతుల్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ పెట్టుకుని మనకేంటంటే ఇప్పుడు ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేసినప్పుడు మనకి మార్కింగ్ ఇటువైపు లేదు కాబట్టి బ్లౌజ్కి ఎప్పుడు కూడా మార్కింగ్ పెట్టి వెళ్ళకూడదండి మీరు ఫిట్టింగ్ చేసినప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేను ఇది ముందే మీకు వివరంగా చాలా క్లాసెస్లో చూపించాను ఫిట్టింగ్లు కానీ మళ్ళీ చూపిస్తాను చూడండి మనకి హ్యాండ్ లూజ్ అంతా కదా పదకొండు ఇంచులు దానికి ఐదున్నర ఇంచులకి అందులో సకానికి ఐదున్నరకి మన హ్యాండ్ లూజ్ ఎంత అయితే దానికి మార్కింగ్ పెట్టుకోవాలి మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మనం రెండు ఇంచులు మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఈ చంక దగ్గర రెండు ఇంచుల మార్జిన్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇది మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎంత మార్జిన్ అయితే తీసుకున్నామో అంత మార్జిన్కే మార్కింగ్ పెట్టుకోవాలి అప్పుడు మీరు కరెక్ట్గా మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చంకులు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ మార్కింగ్కి ఇలాగ లైన్గా గీత గీసేసుకోవాలి ఇప్పుడు మనం నడుము మార్కింగ్ పెట్టాలి అంటే కనుక మొత్తం నడుము ఎంత మనకి బ్లౌజ్ అనేది చూసుకోవాలి మీకు నేను కటింగ్ చేస్తున్నప్పుడే చూపించానండి థర్టీ టూ ఇంచెస్ మన నడుం థర్టీ టూలోనే సగం చేసుకుంటే పదహారు ఇంచీలు వస్తుంది ఈ పదహారు ఇంచీలు కూడా ఇలా ఈ చివరి నుంచి ఇలా పదహారు ఇంచీలకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి దాని తర్వాత మీకు ఎంత అయితే క్లాత్ మిగిలిందో నాలుగున్నర మిగిలింది నాలుగున్నరలో నాలు నాలు సగం రెండు పావు ఎంత మిగిలితే దానికి సగమేమో ఇటువైపు సగమేమో అటువైపు నుంచి ఇలా ఈ అంచు నుంచి మార్కింగ్ పెట్టేసుకోండి రెండు పావుకి ఇలా మార్కింగ్ ఇలా పెట్టుకోండి దీని తర్వాత మనం ఫ్రంట్ వైపుని ఈ పదహారులోని సగం అనేది చూసుకోండి పదహారులోని సగం ఎనిమిది వస్తుంది ఇప్పుడు హుక్కుల వైపు నుంచి ఈ పదహారులోని సగం ఎనిమిది కదా ఈ హుక్కుల వైపు నుంచి కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టండి అదే రకంగా తాడుల వైపు నుంచి కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఈ రకంగా మార్కింగ్ పెట్టారు అంటే కనుక చక్కగా మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా చిన్న ట్రిప్స్ ఏంటంటే చిన్న టెక్నిక్ అండి ఏం లేదు ఇక్కడ ఫస్ట్ చంక దగ్గర నుంచి ఇలా మీరు నడుము మార్కింగ్కి ఫస్ట్ గీత గీసేసుకోండి ఇప్పుడు కుట్టాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు అంచు కట్టగా పట్టుకొని ఫస్ట్ లాక్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా కుట్టిన తర్వాత చంక కుట్లు ఉన్నాయి కదండి ఈ చంక కుట్లు అనేవి మనకి ఈ బాడీ అంచులు కట్టగా కలిసేటట్టు చూసుకుని చేత అంచులు కాదండి బాడీ అంచులు కట్టగా కలిసినట్టు చూసుకొని కుట్లు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని అప్పుడు కుట్టాలి ఆ తర్వాత నడుం దగ్గర అటువైపుది ఇటువైపుది మార్కింగ్ చేసిన మార్కింగ్లు కలిసేటట్టుగా పట్టుకుని లాక్ చేసేసుకోవాలి ఇలా కుడితే కనుక మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇదే రకంగా ఇంకొక రెండు కుట్లు వేసేసుకోండి దాని తర్వాత ఇలా రెండు కుట్లు పాదం ఖర్చు వెడల్పుని వేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడైనా టైట్ అయినా సరే లూజ్ ఇప్పుకోవడానికి ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైనా వంకటింగరగా ఉంటే స్ట్రైట్ చేసేసుకోండి దాని తర్వాత అంచుల్ని ఈ రకంగా లోపల వైపుకి మడిచి స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక అంచులకి దారాలు ఓడకుండా ఇలా పట్టు చీరలకు కానీ ఏదైనా సరే మనకి ఇంటర్లాక్ కానీ ఓవర్లాక్ కానీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం మన బ్లౌజుల్ని రెడీ చేసేసుకోవచ్చు ఇలా అంచులు మనం ఫినిషింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ వెడల్పు కూడా ఉన్నట్టుగా కనిపించదు అదే రకంగా మనకి గుచ్చుకోవడం కానీ బ్లౌజ్ పీస్ డ్యామేజ్ అవ్వడం కానీ ఉండకుండా ఉంటుంది ఇలా రెండు అంచుల్ని లోపల వైపుకి ఇలా మడిచి అంచు అంటే ఒక కుట్టు కుట్టేసుకోండి ఇదే రకంగా రెండో వైపు కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఫిట్టింగ్ చేసేసుకోండి చూసారు కదా ఇది ప్లస్ మార్క్ ఎలా వచ్చిందో చక్కగా చంకకుట్లు కట్ట ఎలా బాగా కలిసాయో చూశారు కదండి ఈ రకంగా వస్తుంది నేను చెప్పినట్టుగా కనుక మీరు ఫిట్టింగ్ చేసుకుంటే కనుక ఫైనల్గా మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నేను హుక్కులు తాళ్ళు వేసేది చూశారు కదా బటన్స్ పెట్టానండి గోల్డ్ బటన్స్ గోల్డ్ కలర్ క్లాత్తో తయారు చేసి ఉన్న బటన్స్ రెడీమేడ్ కొనవే అవి నేను నాలుగు బటన్స్ పైన ఒకటి కింద మూడు పెట్టాను ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి మనకి లుక్ ఈ రకంగా ప్రిన్సెస్ కట్ వచ్చిందనమాట హుక్కులు తాళ్లు కూడా నేను వేసేసాను హెమ్మింగ్ కూడా చేసేసాను నేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి